గత ఏడాది ఎమ్మెల్సీ మాధవ్ నిర్వహించిన గాంధీజీ సంకల్ప యాత్రలో పంచదార్ల గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా యాత్ర పూర్తయి ఏడాది అయిన సందర్భంగా 1000 ఏళ్ళు ఘనచరిత్ర కలిగిన గాజువాకలోని పురాతన దేవాలయం శివాలయం ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ మాధవ్ నిర్వహించారు. ఎమ్మెల్సీ మాధవ్ గాంధీజీ సంకల్పయాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద నుండి పాదయాత్రగా బయలుదేరి గాజువాకలోని శివాలయానికి చేరుకున్నారు. ఆయనకు గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెక్రటరీ పరశురామరాజు, సిరసపల్లి నోకరాజు, కో కన్వీనర్లు గుంటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇవాళ అందరూ కూడా శ్రమదానం చేశారు. ఇది నిజంగా కరసేవ. అంటే చేతులతో ఏ దేవాలయాన్ని కూడా మనం ఇలా శుద్ధి చేస్తే దాన్ని కరసేవ అంటారు. ఆ విధంగా ఈరోజు అందరూ కూడా కరసేవకులుగా మారి మనం దేవాలయాన్ని శుద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా పంచదార్ల క్షేత్రం 1000 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన ఈ శివాలయం పాండవులచే ప్రతిష్ఠించబడిందని చెప్పి ఆ విధంగా ఈ పంచ తీర్థాలకి ఆ విధంగా ప్రసిద్ధి. ఉత్తరాంధ్రలోనే తలమానికమైన ఈ యొక్క దేవాలయం, దానికి తగిన ప్రాశస్యం రాలేదని మా అభిప్రాయం. మేము యాత్రలో గత సంవత్సరం సంకల్ప యాత్రలో భాగంగా ఈ ప్రాంతానికి వస్తుంటే ఇక్కడ కార్యక్రమ విడిది చేయడం జరిగింది, కలిసి భోజనం చేయడం జరిగింది. సో సంకల్పయాత్ర పూర్తయి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా పాయకరావుపేటలో 16వ తారీఖున ప్రారంభమైంది గత సంవత్సరం. కనుక ఆ సందర్భంలో అందరం కలిసి ఈ శ్రమదాన కార్యక్రమం, స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. పంచదార్ల క్షేత్రంలో అనేక రకాల చెత్త కుండీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సుమారు 50 దేవతా వృక్షాలు, ఏవైతే మారేడు, రావి, అలాగే కదంబం లాంటి మొక్కల్ని నాటుతున్నాం, అలాగే నాటడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో బాగా ప్లాస్టిక్ ఉంది, అనేక మంది ఇక్కడ స్నానం చేసి అనేక రకాల వ్యర్థాలు పారేస్తున్నారు. కనుక ఆ వ్యర్థాలని తీసే పని చేయడం జరిగింది. అలాగే ఈ క్షేత్రానికి ఇంకా ప్రాశస్యం వచ్చే విధంగా, నిధులు వచ్చే విధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంటు దీన్ని ఇంకా టేకప్ చేసి దీన్ని ఇంకా రిస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా చేసే విధంగా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులు దీనికి కేటాయించే విధంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ దగ్గర నుంచి ఒక ప్రయత్నం చేసి తిరిగి పునర్వైభవం ఏదైతుందో పంచ తీర్థాల యొక్క పునర్వైభవం కోసం కృషి చేయడానికి ఆ సంకల్పం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మహాత్మా గాంధీ గారి స్ఫూర్తి ఏంటంటే ఆయన ప్రారంభం చేసి దేనికి అంతం ఉండదు ఆ విధంగా చేయాలని చెప్పి యాత్ర లో కూడా అటువంటి సంకల్పం తీసుకోవడం జరిగింది. ఏ అంశాలని మేము చూడటం జరిగిందో అంశాల పట్ల జీవితకాలం వాటిని తీర్చే విధంగా ముందుకెళ్ళడం జరిగింది. అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన గ్రంథాలయ మాజీ గ్రంథాలయ చైర్మన్ శ్రీ తోట నగేష్ గారు, అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన జనసేన నాయకులు శ్రీ సుందర విజయ్ కుమార్ గారు, ఉత్తరాంధ్ర సమన్వయకర్త, అలాగే నూతనంగా భారతీయ జనతా పార్టీలో బాధ్యతలు తీసుకున్న పెద్దలు, శ్రీ రాష్ట్ర ఉపాధ్యక్షులు.